ఒక పచ్చని మైదానంలో అప్పుడే ఉదయించిన సూర్యుని బంగారు కాంతితో మిలమిల మెరుస్తున్న మంచు బిందువులతో చల్లగా వీస్తున్న స్వచ్ఛమైన పిల్లగాలులతో పరవశిస్తూ ఆడుతున్నాయి చిన్న చిన్న మొక్కలు, పువ్వులు, కొన్ని రకాల కీటకాలు. కానీ అక్కడ ఉన్న ఒక గడ్డిపోచ మాత్రం కాస్త దూరంలో ఉన్న మహావృక్షాన్ని చూసి, ఆహా, తనది ఎంత మంచి జీవితం, దాని నీడన ఎన్నో ప్రాణులు బ్రతుకుతున్నాయి, ఇంకా దానివల్ల పర్యావరణానికి ఎన్నో ఉపయోగాలున్నాయి, ఛీ, నాది ఓ బ్రతికేనా, దేనికి పనికిరాను, భూమికి జానడైనా లేనే అని చింతిస్తూ కన్నీరు విడుస్తుంటే మహావృక్షం దాన్ని గమనించి మైదానమంతా ఆనందంతో ఆహ్లాదంగా కనిపిస్తుంటే నీ ముఖంలో చిరునవ్వు జాడైనా లేదే, ఎందుకు అని అడిగింది. అప్పుడు ఆ గడ్డిపోచ తన విచారానికి కారణం చెప్పింది. అప్పుడు ఆ మహావృక్షం, చూడు గడ్డిపోచ, నీవు చూపుకు చిన్నదానివే కానీ నీ వల్ల కూడా పర్యావరణానికి అనేక మేలులున్నాయి, ఇంకా ఎన్నో ప్రాణుల ఆకలి తీర్చగల వరం దేవుడు నీకిచ్చాడు. నీవు ఆకలి తీర్చగలవు, నేను నీడనివ్వగలను. నీకొక ప్రత్యేకత ఉంది, నాకొక ప్రత్యేకత ఉంది, కాబట్టి నీ గొప్ప నీదే, నా గొప్ప నాదే. ఉన్నదాన్ని బట్టి గర్వించక, లేనిదాన్ని బట్టి చింతించక ఈ బ్రతుకును ఇచ్చిన దేవునికి ప్రతి స్థితిని బట్టి కృతజ్ఞులమై ఉండాలి, అదే మన బ్రతుకుకు సార్థకత అని చెప్పింది. అది విన్న ఆ గడ్డిపోచ అప్పటి నుండి ఇక చింతించడం మానేసి ఎల్లప్పుడూ చిరునవ్వు చిందిస్తూ సంతృప్తిగా బ్రతకసాగింది. ఏ విషయంలో కూడా ఇతరులను పోల్చుకొని కృంగిపోకు. నీ గొప్ప నీదే, వారి గొప్ప వారిదే. ఎప్పుడూ ఇతరుల ముందు నిన్ను నీవు తక్కువ చేసి మాట్లాడకు, ఎందుకంటే ఇతరులు నిన్ను చులకనగా చూడటానికి నీవే మార్గం చూపిన వాడవవుతావు. నీకు తెలుసా, నిన్ను నీవు ఇతరులతో పోల్చుకోవటం వల్ల నీలో ఉన్న ధైర్యం, ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం తగ్గిపోతాయి. నీకున్న అందం, ఆరోగ్యం, అనుభవం, ఆదర్శప్రాయమైన జీవితాన్ని ముందు గుర్తించు. గొప్పవారిని చూసి అలా లేనే అని చింతించకు. అలా ఏం చేస్తే కాగలను అని ఆలోచించి ప్రయత్నించు. ఆల్ ది బెస్ట్ మిత్రమా.